బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్ బ్యాండ్ మోగించింది. సారొస్తాడు, ఉతికేస్తాడు, ఉప్పు పాత్రేస్తాడు అని ఆశపడ్డ ప్రేక్షక దేవుళ్ళ ఆవేశం కొంతవరకు చల్లారింది. పూర్తిగా చల్లబడకపోయిన గత సీజన్లతో పోల్చితే బెటరే అనిపించింది. కానీ కొంతమంది ఆడియన్స్ ను మాత్రం ఉసూరుమనిపించాడు. మరీ ఉతికారేసడానికి ఇది 12వ ఎపిసోడ్ కాదు కదా, కేవలం 2వ ఎపిసోడ్ మాత్రమే అని మనము గుర్తుంచుకోవాలి. సెకండ్ వీక్ లోనే కొరడాలు తీసి చెమడాలు వడిచేస్తే ఇక మూడో వారానికి ఏ ముచ్చట్లు ఉండవు, ఏ గొడవలు ఉండవు, ఫలితంగా మనకు మజాలు కిక్కులు ఉండవు. హౌస్ మేట్స్ భయంతో కూడిన వినయంతో వచ్చిన కల్పిత పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేసేస్తారు. ఎలిమినేట్ అయినా పర్వాలేదని సేఫ్ గేమ్ తో కాలం గడిపేస్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో బయటున్న మాస్క్ వేయాల్సిందే కదా అని ఇంట్లోను కూడా మాస్క్ తీయకుండా ఆడేస్తారు. అందుకే హోస్ట్ గోస్ట్లా మేదడిపోకుండా రెండో వారానికి ఫుల్ డోస్ ఇచ్చేయకుండా, గేమ్ బ్యాలెన్స్ తప్పకుండా, ఆటగాళ్లు అదుపు తప్పకుండా అలిగి ఆటను అటకెక్కించేయకుండా సెట్ చేశాడు. ఇప్పుడు చూసి చూడనట్టు తిట్టి తిట్టనట్టు వదిలేస్తేనే ముందు ముందు ఎపిసోడ్లలో ఎమోషన్స్ పీక్స్ కు వెళ్లి రియాక్షన్స్ రచ్చ చేసి ఆడియన్స్ కు అసలైన మజా వస్తుంది. అందుకు నాది హామీ, అన్ని భాషల బిగ్ బాస్ ను కాచి వడపోచిన అనుభవంతో ఈ పాయింట్ పెద్దయ్య మీకు ఇస్తున్న హామీ. ఇప్పుడే మందు పాత్ర పేలిపోతే ముందు ముందు జాతర ఎలా నడవాలి, హౌస్ మేట్స్ ను పాత్ర ఎలా వేయాలి అని నాగార్జున కాస్త కనికరం చూపాడంతే. మీరు కూడా ఈ ఒక్కసారికి కాస్త కనికరం చూపండి, అలాగైతే మరింత మంచి మసాలా మనకు ముందు ముందు వస్తుంది. మీరు కూడా ఇంతకంటే ఆలోచించకుండా ఈ వీడియోని ఎంజాయ్ చేసేయండి. ఇలాంటి మరిన్ని నా రోస్టింగ్ రివ్యూలు, ఫన్నీ ట్రోల్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ గుర్తుల్లో పైనుండే బెల్ గుర్తును మాత్రమే టచ్ చేయండి. అలా అయితేనే మన ఛానల్ నుంచి మీకు ఎప్పటికప్పుడు ఎంటర్టైన్మెంట్ వీడియోలు ఫ్రీగా హోమ్ డెలివరీ అయిపోతాయి. ఫైర్ బ్రాండ్ లహరి వైలెన్స్ వదిలి సైలెన్స్ రూట్ పట్టి రొమాన్స్ ట్రాక్ లో వెళ్తుందనుకుంటే తుస్సుమనిపించింది. ఈ ఇంటిలో ఎవరినైనా సరే అన్నా అని పిలిచేస్తా అని బ్యాచులర్ బాబుల గుండెల్లో బాంబు పేల్చింది. మానస్ పొలంలో మొక్కలు మొలకెత్తుతాయనుకుంటే బీడు భూముల్లో సాగు చేయదని అర్థమైపోయింది. శ్రీరామ్ చంద్రపై క్రష్ లైవ్ ట్రాక్ ఎక్కి చెన్నై ఎక్స్ప్రెస్ లో దూసుకుపోతుందనుకుంటే అక్కడా పట్టాలు తప్పినట్టే ఉంది. అటు నుంచి హమీదతో గట్టి పోటీ, ఇటు నుంచి శ్రీరామ్ నుంచి రాని పాజిటివ్ వైబ్స్. ఇక లహరి రోజా పువ్వు వాడిపోవలసిందేనా, ఈ సీజన్ లో ఎవరికి ఇచ్చే ఛాన్సే లేదా? షన్ను ఆట మొదలెట్టేశాడు, బ్యాక్ బిచ్చింగ్ లో మాత్రం నోరు విప్పేశాడు. ఈ అమ్మాయిలకేం బుర్రలుండో, పొగిడితే చాలు పడిపోతారని జెస్సీతో జలస్ చూపించాడు. శ్రీరామ్ తెలివైన వాడు, అమ్మాయిలందరినీ కావాలనే కవర్ చేస్తున్నాడు. అమ్మాయిలను కవర్ చేస్తే పులిహోర రాజా టైటిల్ వస్తుంది, కానీ బిగ్ బాస్ టైటిల్ విన్నర్ రాదు అని జెస్సీ బాయ్ కి క్లాస్ పీకాడు. పులిహోరగాడు అని ఇండిపెండెంట్ క్యారెక్టర్ వస్తుంది కానీ ఆడియన్స్ నుంచి ఓట్లు పడవు అంటూ జ్ఞానోదయం చేశాడు. నా బర్త్డే రోజు ఫుటేజ్ కోసం శ్రీరామ్ ఎన్ని చిందులేశాడు, నాతో కలిపి ఎన్ని డాన్సులేశాడు, అవన్నీ ఫుటేజ్ కోసమేనని నాకు తెలిసిపోయింది, నా పక్కనుంటే నాకు ఇరిటేషన్ వచ్చేసింది అంటూ అందరూ నాటకాలు ఆడేస్తున్నారు, నటనలో జీవించేస్తున్నారు అంటూ జెస్సీతో బెడ్తో పాటు తన మనసులో మాట పంచుకున్నాడు. ఈ మాట ఏదో ముఖం మీద చెప్పుంటే ఇంకా బాగుండు, ఇక్కడ చెప్పడం వల్ల బ్యాక్ బిచ్చింగ్ అంటూ ట్రోల్స్ కి ఆరంభం అయ్యింది. పనిలో పనిగా సిరిని మందలించాడంట, ఎడ్డిదైనడా జడ్డిదైనడా ప్రతి దాంట్లో కంటెంట్ కోసం ఎంట పడకు, అప్పుడప్పుడు ఒరిజినల్ గా ఉండు అని క్లాస్ స్పీకర్ంట. మరి ఆ లౌడ్ స్పీకర్ సిరీష్ అన్నో మాట వింటుందా, నా గేము నా స్ట్రాటజీ నా కంటెంట్ అంటూ నోరేసుకుంటూ పడిపోతుందా? ఇంకా లోబో ఉమా లేటు వయసులో ఘాటు ప్రేమతో పరవశించిపోతున్నారు, కంటెంట్ కోసం కామెడీ కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు, నాకు నువ్వు నీకు నేను అని బొగ్గులు గిల్లుకునే రొమాంటిక్ సీన్లలో జీవించేస్తున్నారు, ఆడియన్స్ నవ్వుకుంటున్నారు, హౌస్ మేట్స్ అసూయతో రగిలిపోతున్నారు. ఇలాంటి పర్ఫార్మెన్స్ నెవర్ బిఫోర్ ఎవర్ బిఫోర్ అని ఎగతాళి చేస్తున్నారు. స్క్రీన్ స్పేస్ మొత్తం కబ్జా చేసేస్తారేమోనని వాళ్ళ భయం వాళ్ళది రండి. ఇంకా హాట్ స్టార్ బ్రాండ్ అంబాసిడర్ రామ్ చరణ్ వచ్చాడు, షోమ్యాన్ గెటప్ లో సినిమా ముచ్చట్లతో సందడి చేశాడు. ఆట బాగుంది కానీ మాట బాగోలేదు అని తోటా లాంటి డైలాగులతో కింగ్ పంచాయతీ ఓపెన్ చేశాడు. బిహేవియర్ ఏమాత్రం బాగోలేదు అని తాను చెప్పాడు, ఎవరిది బాగోలేదు సెల్ఫ్ డిక్లరేషన్ చేసుకోవాలని వాళ్ళకే బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఉమా వర్మ సిరి అని లోబో శ్రీరామ్ సన్నీ హోంవర్క్ ఎగ్గొట్టిన పిల్లల్లా లేచి నిలబడ్డారు. తప్పులు చేశాం శిక్షలు అనుభవిస్తాం అంటూ తలదించుకున్నారు. ఉమాలో టెన్షన్ పెరిగింది, గుటకలు మింగింది, నాడు ఆవేశంతో అరిచిన గొంతు నేడు భయంతో తడారిపోయింది. అసభ్యంగా మాట్లాడాను, ఐఎమ్ సారీ అని తన తప్పు ఒప్పుకుంది. కళ్ళల్లో మాటల్లో స్పష్టమైన పశ్చాత్తాపం కనబడింది. బహిరంగ క్షమాపణ కోరుతూ గుంజీలు తీసింది, నీ ఎంకమ్మ అన్నాను కానీ నీ ఎమ్మ అనలేదని క్లారిటీ ఇచ్చింది. ఆ సందర్భంలో లౌడ్ స్పీకర్ సిరిగోరలో ఎవరూ గమనించలేదు కానీ ఉమాని ఎంకమ్మ అనే అంది. ఆ మాట కూడా సారీ చెప్పింది, జాగ్రత్తగా మాట్లాడాలని నాగార్జున హెచ్చరించి వదిలేశాడు. ఎందుకంటే అంతకు మించిన శిక్ష పడబోతుందని అతనికి తెలుసు. మీరు ఈ వీడియో చూసిన సమయానికి ఉమాంటి బ్యాగ్స్ అందుకుంటుంది, ఈ వారం ఇంటికి వెళ్లిపోతుంది. అందుకే నాగార్జున ఆమెను అంతకు మించి ఏమీ అనలేదు. తర్వాత ఎటూ ఏడుస్తూ పశ్చాత్తాపడుతుంది, పాపం ఉమాంటి యు నాటి. లోబోకు సిగరెట్లు మానేయ్యనని నాగ్ సూచించాడు, ఫ్యామిలీ కోసం మానేస్తానని లోబో మాటిచ్చాడు. ఉమాతో గొడవలో
వాయిస్ రేజ్ చేశానని అనీ మాస్టర్ అంగీకరించింది. ఈసారికి సర్లే కానీ ఇకపై జాగ్రత్త అని నాగార్జున మందలించి వదిలేశాడు. గట్టిగా తొక్కేస్తే అనీ మాస్టర్ మోగనమ్మ వచ్చేస్తుంది, మౌనం దాల్చేస్తుంది, మనకు కంటెంట్ కొరవైపోతుంది. అందుకే ఈ ముందు జాగ్రత్త. హ్యూమానిటీ గురించి హ్యూమానిటీ లేకుండా మాట్లాడిన శ్వేతకు కోటింగ్ పడింది. శ్వేత, నువ్వు ఎంచుకున్న రాగమేంటి, పాడుతున్న పల్లవేంటి అని కింగ్ డోస్ పెంచాడు. పెయింట్తో కొట్టు పడేస్తావా, ఇదేనా హ్యూమానిటీ అని ఇచ్చి పడేశాడు. శ్వేత తప్పు తెలుసుకుంది, తనను తాను కొట్టుకుంది, హమీదలోబ కుటుంబాలకు సారీ చెప్పుకుంది, ఇంకెప్పుడు తనలోని శివపుత్రికను నిద్రలేపనని లెంపలేసుకుంది. సిరీకి పాత వీడియో వేసి మరీ ఆమె చేసిన రచ్చ సినిమా చూపించాడు. సన్నీ తప్పులేదని ఆధారాలతో సహా నిరూపించాడు. స్ట్రాటజీలు, మాస్టర్ ప్లాన్లు, గేమ్ ప్లాన్లు ఎన్నైనా వేసుకో, నీ ఆట నీకు నచ్చినట్టు ఆడుకో, కానీ మగవాళ్ళ జీవితాలతో ఆడుకోకు అని వార్నింగ్ ఇచ్చాడు. ఉమెన్ కార్డ్ అంటే ఆధార్ కార్డ్ అనుకున్నావా లేక పోస్ట్ కార్డ్ అనుకున్నావా, నీకు నచ్చిన వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు వాడేయడానికి అని స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. టీ షర్ట్లో నుంచి క్లాత్ తీసినప్పుడు శ్వేత, షన్ను, విశ్వాస్ చెప్పిన దాంట్లో నిజం లేదని వీడియో ప్రూఫ్తో సహా నిరూపించాడు. సిరి కళ్ళు తెరిపించాడు, తప్పుడు ఆరోపణలు చేయొద్దన్నాడు. క్యారెక్టర్ అసోసియేషన్ మహాపాపమన్నాడు. జీవితాలు సంకనాకపోతాయని మందరించాడు. సిరి కళ్ళు తెరిచింది, సన్నీ చెంత చేరింది, హగ్గులిచ్చింది, అందరిలో సారీ చెప్పింది, కానీ కళ్ళల్లో నిజమైన పశ్చాత్తాపం కొరబడింది. ఉమాలో కనిపించిన పశ్చాత్తాపం సిరిలో కొరవైంది. ఈ సీన్ లో తప్పు చేసిన షన్నుని నాగసార్ క్షమించేశాడు. సిరికి లేని ఆలోచనను షన్నుయే కల్పించాడు. ఆడపిల్లలపై చేతులేంటిని తాను చూడని దాని గురించి సన్నీని ఈ కేసులో ఇరికించేశాడు. సన్నీపై నిందలేశాడు, దోషిగా చూశాడు. దానిపై మాత్రం రేపు నీకు ఇలాగే జరగచ్చు, జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చాడు. కానీ నాగార్జున షన్నుని లైట్ వేలో వదిలేశాడు. లేదంటే ఇప్పటికే మౌనంగా ఉంటున్నాడు, మరింత మౌనముని అయిపోతాడని అలా క్షమించి వదిలేశాడు. శ్రీరామ్ 50 లక్షల కామెంట్ పై ఆడియన్స్ కు నిరాశ తప్పలేదు, ముఖాన కొడతానన్న డైలాగ్ పై నిలదీస్తాడనుకుంటే నిలదీయలేదు, కనీసం మాట వరుసకైనా అడగలేదు. దీంతో ఆడియన్స్ అగ్గిఫైర్ రాజుకుంది. మగాడవైతే రారా తేల్చుకుందాం అని ప్రభాస్ మిర్చి సినిమాలో డైలాగ్ ను ప్రియాంటి విచ్చలవిడిగా వాడేసింది. నాకు మీరే ఫస్ట్ క్రష్ అని చెప్పిన సన్నీకే సవాల్ విసారింది. నువ్వు మగాడివైనా దమ్ముంటే రా అని ఆవేశంతో ఆహ్వానం పంపింది. మరి ఈ మగతనం డైలాగ్ పైన హోస్ట్ సార్ ప్రశ్నించలేదు. నువ్వు మగాడివా గిగాడివా అన్నాడు, కానీ ప్రియాను మాత్రం పల్లెత్తు మాట అనలేదు. అంటే ఆంటీ ఇక నోరు విప్పదు, మనకు మసాలా రాదు అని నాగార్జున స్ట్రాటజీ అంతే, మనం అర్థం చేసుకోవాలంతే. ఓటింగ్ లో డేంజర్ జోన్ లో కనిపించిన అనీ మాస్టర్ సేఫ్ జోన్ లోకి వచ్చేసింది. లోబో కూడా టాప్ గేర్ లో సేవ్ అయిపోయాడు. ప్రియాంక కూడా సేవ్ అయిపోయింది. ఇక మిగిలింది ప్రియా, ఉమా, నటరాజ్, మాస్టర్, కాజల్. ఈ నలుగురిలో ప్రియా, కాజల్, నటరాజ్ కూడా సేవ్ అవుతున్నారు. ఉమా ఆంటీ ఇంటికి వెళ్ళిపోతున్నారు. బై బై ఉమా ఆంటీ, నువ్వు నువ్వులా ఉన్నావు, వితౌట్ మాస్క్, వితౌట్ స్ట్రాటజీ. అందుకే నోరు జారినా మళ్ళీ మనసులో గెలుచుకున్నావు, ఏంటి నమ్మడం లేదా? అయితే నీ కోసం నీ అభిమాని మన్షూర్ షేక్ మన న్యూస్ బౌల్ ఛానల్లో కామెంట్లలో పెట్టిన కామెంట్ చదువుతో విను, అప్పుడు నీకే అర్థమవుతుంది. ఇప్పుడు ఈ కామెంట్ వైరల్ అయిపోయింది, ట్రెండింగ్ అయిపోతుంది. పాలకూర పప్పు, ఉమక్క నిప్పు, అర్జున ఫాల్గున, ఉమక్క సింహగర్జున. మేము తినేది ఉప్పు కారం, ఉమక్క మీద ఉంది మమకారం. జిల్ జిల్ జిగా, ఉమక్క సెగ. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్, ఉమక్క ఈజ్ డేంజరస్. టైం చూస్తే 10 o'clock, ఉమక్కను చూడకపోతే మైండ్ బ్లాక్. ఇలాంటి మరిన్ని ముచ్చట్లతో, మరింత డోస్ పెంచి బీభత్సమైన రోస్టింగ్ వీడియోలతో ప్రతిరోజు మీ ముందుకు వచ్చేస్తుంటా. వాటన్నింటిని కలరా చూసేసి కడుపరా నవ్వేయండి. కానీ సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం, ఆ తర్వాత వచ్చే బెల్ గుర్తును టచ్ చేసి పైన కనిపించే ఆల్ అనే ఆప్షన్ టచ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే నేను వేసే వీడియోల గురించి మీకు తెలియాలంటే ఖచ్చితంగా ఆల్ అనే ఆప్షన్ నొక్కాలి. అలా చేయకపోతే మన వీడియోలు మీ వరకు రావు, మన మధ్య దూరం పెరిగిపోతుంది. అలా దూరం పెంచేయకుండా మనం బరంపురం, మనకి ఇష్టమైంది ఎటకారం అనుకుంటే మాత్రం మమకారంతో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఉంటా మరి, మీ పాయింట్ పెద్దయ్యా.